కర్నూలు జిల్లా ఆదునిపట్నం అమరావతి నగర్లో తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ మహమ్మద్ కార్యకర్తలు ఇదేం కర్మరా బాబు కార్యక్రమం అమరావతి నగర్లో నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రతి గడపకు వెళ్లి వాళ్ల సమస్యలను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి. అమరావతి కాలనీలో రోడ్డు, డ్రైనేజీ విధి దీపాలు, రోడ్డుకి ఇరవైపులా ముళ్ళపొదలు. ఒక మాటలో చెప్పాలంటే అమరావతి అభివృద్ధికి ఆమల దూరంలో ఉందనేది సత్యం. ప్రతి మహిళకు, యువకులకు, చిన్నపిల్లలకు కూడా తెలుసు. అడిగితే దమ్ము ఎవరికీ లేదు, ప్రశ్నిస్తే ప్రతిఘటన తప్పదనే విషయం కూడా ప్రజలకు తెలుసు. అందుకే ఎవరూ నోరు మెదిపే సాహసం చేయట్లేదు. కొద్దిపాటి వర్షం పడితే రోడ్లు బురదమయం. సుమారు మోకాలు లోతు బురద ఇళ్లలో నుండి బయటికి వచ్చే పరిస్థితి కూడా ఉండదు. స్కూళ్లకు వెళ్లే విద్యార్థులు, ముసలి వాళ్లకు, రోజువారీ కూలీ పనులు పోయే వాళ్లకు బయటికి రావాలంటే భయపడి చస్తున్నారు ముఖ్యంగా ముసలి వాళ్ళు కాలకృత్యాలకు కూడా బయటకు వెళ్ళడానికి భయపడి చస్తున్నారు. ఎక్కడ కాలు జారి పడతామో అని ఈ విషయాన్ని తెలిసి కూడా నోరు మెదిపే ప్రయత్నం చేయలేకపోతున్నారంటే అధికార పార్టీ వాళ్ళు ఎంత బెదిరించి ఉంటారని ఈ విషయాన్ని అర్థమవుతుంది. కొత్తగా కొత్త అమరావతి నగర్లో వచ్చేసి ఇక్కడ ఒక 15 సంవత్సరాలు అయిపోయి ఉంటుంది. ఇంతవరకు ఒక డ్రైనేజ్ లేదు, ఒక రోడ్ లేదు, ఏది లేదు. పరిస్థితి చిన్న చిన్న పిల్లలకి, స్కూల్ పిల్లలకి, అందరికీ మొత్తం వీధి లైట్లు లేవు సరిగా. అసలు ఇప్పుడు పట్టించుకునే అర్థం లేదు. మా కౌన్సిలర్ ఉన్నారా లేకపోతే ఎక్కడైనా మిస్సింగ్ పోటుపోయినాడా అనేది కూడా తెలియడం లేదు. అసలు కనీసంగా అవతల పక్క అంటారా, అసలు కలవాటు పోయింది. ఆ కలవాటు కనీసంగా మేమే ఇంత వేసుకుని చేయాలని అనుకుంటున్నాము. కానీ మా కౌన్సిలర్ ఉన్నాడో లేదో తెలియదు. ఎక్కడైనా పోటు పోయినాడా, ఎక్కడ లేదు, ఎక్కడ వెతకాలా మాకు అర్థం కావడం లేదు. పట్టించుకోవడం రోడ్డుకి అక్కడ అంతా మొత్తం రోడ్లో పోయే తప్ప కూడా లేదు. ముళ్ళు కంపలు ఇక్కడ అక్కడ కనీసంగా ఏది లేదు. డ్రైనేజ్ లేదు, రోడ్ లేదు. అయినా కూడా రోడ్డుకి ముళ్ళు కంపలు లేకపోయినా దాన్ని తీసేది కూడా ఇది కాకుండా అయిపోయింది. కనీసంగా ఈ మాట చెప్తున్నారు ఇట్లా డైరెక్ట్ అల్లూరు రోడ్డుకి, ఇక్కడ కొత్త ఏరియా నుంచి అమరావతి నగర్ల నుంచి అల్లూరు రోడ్డుకి డైరెక్ట్ రస్తా ఇస్తామని. ఆ రస్తా ఇస్తామన్నా కూడా ఇప్పటివరకు అసలే దాని సమస్య మాట్లాడడం లేదు. కానీ మన గవర్నమెంట్ వచ్చిందంటే వెంటనే అనుగు చెప్పుకోవచ్చు మినక్షడానికి. అదే రోడ్ ఒక డైరెక్ట్ గా తీయాలని మేము 100% ఫస్ట్ నిర్ణయించుకున్నాం. అది సమస్య అమరావతి.